చంద్రబాబుకి బెయిల్ ఇప్పించారట నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి మరి ఇప్పుడు చంద్రబాబుకి బెయిల్ ఇప్పించినట్టుగా తెలుస్తోంది. మరి రాష్ట్రంలో ఇప్పుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో భాగంగా మరి ఎంతో మరి అందరూ టెన్షన్స్ మధ్య సడన్ గా ఉన్నట్టుండి నంద్యాలలో చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యుల్ని కలవనివ్వలేదు, ఫ్యామిలీ డాక్టర్ని మీట్ అవ్వనివ్వలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్స్తో చెక్ చేయించి ఆయన్ని నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. సిబిఐ కార్యాలయంలో ఒక రోజు రాత్రంతా ఉంచారు, నిద్రపోనివ్వలేదు. ఈ కారణాలన్నీ కూడా బాలకృష్ణ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ముకి తెలియజేశారు. ఎక్స్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంతేకాకుండా 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ, అంతేకాకుండా ఆయన మన రాష్ట్రానికి అంటే హైదరాబాద్కి ఎంతో మేలు చేశారు, ఎంతో మంది ఉన్నతమైన భవిష్యత్తుకి మార్గాలు వేశారు, ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు. అలాంటి ఒక వ్యక్తికి అసలు ఆధారాలే లేనటువంటి ఒక కేసులో ఆయన మీద అభియోగం మోపబడి ఆయన్ని అప్పుడే జైలుకు కూడా పంపించి అక్కడ చన్నీళ్ళు ఇస్తూ ఆయనకి సమయానికి పౌష్టిక ఆహారం ఇవ్వకుండా ఒక ఆయనకున్నటువంటి షుగర్ బీపీ వ్యాధులకి సంబంధించి సరైన ట్రీట్మెంట్ కూడా ఇవ్వనీయకుండా కుటుంబ సభ్యుల్ని కలవనీయకుండా 60 ఏళ్ళు పైపడినటువంటి ఒక వ్యక్తిని ఇలా హింసిస్తున్నారంటూ చెప్పగా సో రాష్ట్రపతికి మరి ఇలాంటి వాటి కేసులు వాళ్ళ మనోభీష్టం ప్రకారం స్పందించే తీరుంటుంది. కాబట్టి ఆమె బెయిల్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి బాలకృష్ణ వివరంగా చెప్పగా నందమూరి బాలకృష్ణ అభ్యర్థన మేరకు బెయిల్పై కొన్ని షరతులతో రాష్ట్రపతి మరి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ విషయం తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా షాక్ అవుతున్నారట.